మేడ్ అప్ టు గైస్. ఈరోజు మనం అయితే మేడ్ అప్ టు అయితే ఆడబోతున్నాం. సో కొంచెం లాగ్ అయితే ఉంది గైస్, ఎందుకంటే కొత్త అయితే వచ్చిందనమాట. సో గ్రాఫిక్స్ అయితే ఇంప్రూవ్ చేశాను, చూసారా ఇప్పుడు మనకి అన్ని క్లారిటీ కనబడుతుంది. నేను కొత్త కార్ అయితే పర్చేస్ చేశాను గైస్, మీకు అదైతే చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగను గైస్. చూసారా గైస్, ఇది వచ్చేసి మన కొత్త కార్ అనమాట. నేను అన్ని కార్లు కొనేసి పోజు అలాంటి కొంతమంది వేస్తూ ఉంటారు, అన్ని కార్లు కొనేసి ఎక్కువ డబ్బులు వచ్చేసి నా దగ్గర అన్నీ ఉన్నాయని పోజు వేస్తూ ఉంటారు. నాకు అలా వేయాలని లేదు గైస్, ఎందుకంటే నాకు అన్ని కార్లు కొనేయడం లేదు. ఈ సిరీస్ మొత్తం స్టార్ట్ చేసి పార్ట్ మళ్ళీ మేడ్ అవుట్ 2-3 కూడా వస్తుంది నెక్స్ట్ ఇయర్లో అండి, ఇప్పుడు కాదు. సో రేపు న్యూ ఇయర్ స్పెషల్ కింద ఒక వీడియో అయితే చేస్తాను, అది సూపర్ వీడియో ఉంటుంది, సూపర్గా అనమాట. అన్ని గేమ్స్ ఓకే సార్. ఓకే, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే మ్యాప్లో కనుక మనం చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు లోస్ శాంటోస్లో ఉన్నాం. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్, ఇది పల్టబే, ఇక్కడ మనం చూసచ్చు ఇది పల్టబే. ఇక్కడికైతే వెళ్ళిపోతున్నాం గైస్, ఇక్కడికి. మనం చూసారా ఇక్కడైతే చెక్ పాయింట్ అన్నమాట. ఓకే, మనం అక్కడికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. అక్కడికి వెళ్ళాక మిమ్మల్ని అయితే కలుస్తాం. ఓకే గైస్, మీరు చూడొచ్చు కొంచెం గ్రాఫిక్స్ అయితే తీసాను, ఎందుకంటే మనకి హై గ్రాఫిక్స్ అయిపోవడం వల్ల మనకి ల్యాగ్ వచ్చేస్తుంది, ప్లస్ ఎక్కువగా డ్యామేజ్ కూడా అవుతుంది అన్నమాట. డ్రైవింగ్ చేసేటప్పుడు నేను అన్నీ గుద్దుకుంటూ వచ్చా. కార్ ఎంత నీట్గా తయారైందో చూడండి గైస్. వెనకాల పోలీస్ వాడు కూడా వస్తున్నాడు, ఎందుకంటే వచ్చేటప్పుడు పోలీస్ వాడిని కూడా గుద్దేశా. హలో, ఈ సిటీలోని పర్యటే పీపుల్, మళ్ళీ శాండి సోర్స్ పీపుల్ అస్సలు తిన్నంగా డ్రైవ్ చేయరు, నేను గమనించింది అదే. స్పీడ్కి వెళ్ళిపోతారు, వెంటనే గుద్దేస్తారు. వెనకాల నుంచి నలుగురు ఒకేసారి స్పీడ్గా వచ్చి గుద్దేశారు. అదే అండి మనుషులు చేసేది. ఒక్క నిమిషం ఆగండి. ఓకే గైస్, ఇందాకైతే యాడ్ అయితే వచ్చిందన్నమాట, అందువల్ల అయితే మనం అయితే చెల్లిపోయాం. మనం దగ్గరకు వచ్చేసాం పల్లెటబే బేస్కి. ఇది వచ్చేసి పోర్ట్ ఏరియా, మనం పల్లెటబేకి వెళ్ళగా మిమ్మల్ని అయితే కలిసి. ఓకే గైస్, ఇక్కడ బాధాకరమైన విషయం అయితే జరిగిందనమాట. మనోడు జైలుకి వెళ్ళాడు. నాకు వచ్చే దారిలో తిన్నకుండాను కదా పోలీసులు ఇబ్బంది పడుతున్నారని అందరినీ కాల్ చేశాను. 5-star వన్ లెవెల్ అయితే వచ్చింది. ఒకేసారి పోలీసు వాడు వచ్చి మనల్ని అరెస్ట్ చేస్తాడు. ఆగండి, మనకి బెయిల్ అయితే దొరికిందనమాట, 1000 rupees అయితే కట్టాను మనం బయటికి రావడానికి. ఓకే, మనం ఇప్పుడైతే జైల్లోంచి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇద్దరు కూడా తెగిసి పెట్టేది బాయ్స్. ఓకే గైస్, అక్కడికి వెళ్ళాక మమ్మల్ని అయితే కలుస్తాను. స్థల ప్రాణం తోక్కొచ్చిందనమాట. అసలు మధ్యదారిలో అన్ని తంటాలు పడుకుంటూ అయితే వచ్చారనమాట. జైల్లో పడ్డాను, ఇక్కడ తీసుకొస్తారు. పోలీస్ జైలు ఇక్కడ ఉందన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి రూట్ అంతా వెళ్ళి ఇక్కడికైతే వచ్చానమాట. మధ్యదారిలో 5-star 1 level, 2-star 1 level. అమ్మ బాబోయ్, అస్సలు ఏమిటో కానీ. ఒక నిమిషం, ఒక్కల సౌండ్లు వస్తున్నాయి. అమ్మ బాబోయ్, అసలు మామూలుగా లేదు. ఓకే, అక్కడికి వెళ్ళాక మమ్మల్ని అయితే కలుస్తాను. ఓకే గైస్, సక్సెస్ఫుల్గా అయితే పైకి అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ కార్ ఉంది, ఈ టవర్ ఉంది. ఈ టవర్ మీదకి అయితే ఎక్కాలి గైస్ ఎప్పుడప్పుడు. ఈ టవర్ పైకి పోలీసులు అయితే రాలేరనమాట. మనం వెళ్ళి 5-star 1 level వచ్చినప్పుడు ఎక్కనమాట. ఇలాంటి టవర్ ఇంకోటి శాండి సోర్ దగ్గర ఉంది, అక్కడ ఉంది. ఇది పల్లెటబే దగ్గర ఉంది. లోస్ శాంటోస్లో ఉంది కానీ ఎక్కడుందో తెలియదు. 3 చోట్ల ఉందని అన్నారు గైస్ మొత్తానికైతే. 3 చోట్ల అయితే టవర్ అయితే ఉందని చెప్పారన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా పైకి పై అయ్యో. సో గైస్, మనం ఎక్కడో పడి హాస్పిటల్లోకి అయితే వచ్చాడనమాట. దీన్ని కూడా మనం కూడా వద్దాం ఫ్యూచర్లో అనమాట, ఇప్పుడు కాదు.
సో ఎపిసోడ్ ఇక్కడతో ఎండ్ చేస్తాం. వీడియో నచ్చితే పక్కా లైక్ చేద్దాం, ఇంకా సబ్స్క్రైబ్ అవుతాం. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. Like a Hellcat.